రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలోని చెరువులు, వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. స్థానిక సుభాష్ నగర్ కాలనీలో మోకాల లోతు నీళ్లు చేరాయి. వీధులన్నీ బురదమయం అయ్యాయి. ఇల్లందులపాడు చెరువు నిండుకుండలా తలపించి అలుగుపోస్తుంది. లలితాపురం, రాగబోయినగూడెం, నారాయణపురం వెళ్లే రహదారి మధ్యలో గల లో లెవెల్ బ్రిడ్జ్ తెగిపోవడంతో ఇరు గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొత్త వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. రాబిన్ గురించి చెరువు అలుగుపడడం వల్ల మా మోరీ ఇలా అయిపోయింది. నడవటానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఆటో వెహికల్స్ ఏం తిరగటం లేదు. మా పరిస్థితి ఇలా పట్టుకొని ఇలా మోరి మళ్ళా కట్టాలని కోరుతున్నాను. నా పేరు హనుమంతరావు. మా ఊరు నారాయణపురం. మా చెరువు రాబిన్ గురించి చెరువు రెండు రోజులు వర్షం పడటం వల్ల రాకపోకలు అంతన దేగిపోయి రాకపోకలు ఇబ్బంది అవుతుంది. త్వరగా అయ్యేటట్టు చూడాలని కోరుకుంటున్నాను.